హే మామా నువ్వా, నేను ఇంకా ఎన్కే గారేమో అనుకున్నా. ఎగరండా ఎగరండి. ఓకే ఓకే, ఇంకా చాలు, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి. సతీ నురా మామా రామా, మా ఫన్ అంతా మిస్ అవుతున్నావు. అరే సిద్ధు, త్వరగా రావాల్సిందే నువ్వు. ఈ డ్రెస్ లేంటి, ఈ డాన్స్ లేంటి, టోటల్ ఆఫీస్ స్టాఫ్ ని ఆర్కెస్ట్రా ట్రూప్ లో మార్చేశాడు. మార్చేసింది పిచ్చకినట్టుంది. అసలు బాస్ అనే మ్యాటర్ మర్చిపోయినట్టుంది. ఏయ్ సిద్ధు, మన బాస్ ని ఏమని అన్నామంటే మా అభిమాన సంఘం అంతా హర్ట్ అవుతుంది. అవును అవును సిద్ధు, బాస్ ని ఏమనొద్దు, ఆమె చాలా మారిపోయింది తెలుసా. అన్ని రూల్స్ ఎత్తేసింది, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది తెలుసా. మాతో లంచ్ చేస్తుంది, మాతో చాటింగ్ చేస్తుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మమ్మల్ని తన ఎంప్లాయీస్ లా కాకుండా ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తుందిరా. మా అందరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా కట్టిందిరా. అదిరా బాస్ అంటే ఎవరనుకున్నావు, ఉండి లేని దేవత. దేవత మేమంతా ఆవిడ భక్తులం. కదనరా, ఏమైందిరా, డలుగున్నావు రా. ఏమైంది వీళ్ళకి ఇలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళపై కూడా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేశాడా. సడన్ గా ఎంప్లాయీస్ అందరూ డివోటీస్ అయిపోయారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏంట్రా అలా నిలబడ్డా, కూర్చోరా. రానా, కూర్చోరా. ఓకే మేడం, ఓకే మేడం. నీతో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలరా. పర్సనలా? వీడొక్కడు టికెట్ లేని ప్యాసింజర్, లొకేషన్ చెప్తే చాలు గూగుల్ మ్యాప్ మొత్తం చుట్టేస్తాడు. అంటే అది పర్సనల్ అన్నారు కదా అని. సరే సరే, నిన్న విషయం అడగాలి. అడగండి మేడం, నాకు తెలిసినంత వరకు చెప్తాను. తెలిసినంత వరకు కాదురా, తెలియకపోయినా తెలుసుకుని మరీ చెప్పాలి. అలాగే మేడం. అది సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? మీరు సిద్ధు ఫ్యామిలీ గురించి అడుగుతున్నారా? వాళ్ళకేంటి మ్యామ్, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అవును, సిద్ధు వాళ్ళ అమ్మగారు దోశలు బాగా వేస్తారట కదా. వేస్తారా? అసలు ఆ దోశలు తినకపోతే నాకు రోజు గడవదు మేడం. దున్నపోతలా మా ఇంటి మీద పడి మెక్కడమే కదరా పని. అయితే రేపు వచ్చేటప్పుడు అమ్మ చేత చేసిన 4 స్పెషల్ దోశలు పట్టుకురా. ఓకే, మీకోసం దోశలేంటి మ్యామ్, ఏమైనా తీసుకొస్తాను. బెల్దరు. అలాగే మేడం. ఏ మేడం, ఈ విషయం సిద్ధుకి తెలియకూడదు. అలాగే మేడం. ఒరే మామా, అరే నువ్వు క్యాబిన్ నుంచి చాంబర్ లో షిఫ్ట్ అయ్యే టైం వచ్చిందిరా. బాస్టన్ లోపల పిలిచి ఏమడిగిందో తెలుసా? ఏమడిగింది? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగిందిరా. బాస్ ని పడిపోయినట్టేరా. వాట్ రబిష్ ఇస్ హి స్పీకింగ్. ఏ దొంగ, పడగొట్టేశావు కదా చెల్లి. ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగితే నాకు పడిపోయినట్టేనా? రేయ్, మీ అమ్మేసిన దోశలు తీసుకురమ్మని చెప్పిందిరా, ఎవరికి చెప్పొద్దని చెప్పింది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పాను, దానికి లాయబెట్టి కొడతావా? స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇంకోసారి లవ్ అండ్ రొమాన్స్ అన్నావంటే ఐ గోన్ టు కిల్ యు. పోరా, నువ్వు నేను ఏదో ఇంగ్లీషు, చిన్నప్పటి నుంచి ఫారెన్ లో పుట్టి పెరిగినట్టు ప్రతోడు ఇంగ్లీష్ మాట్లాడమే, ఇండియాకి వస్తాను. సిద్ధు, వాట్ ఇస్ దిస్? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఇలా అందరి ముందు నా క్యారెక్టర్ చీపెదులు చేస్తున్నావు. హాస్ని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? నా లైఫ్ ని డిస్టర్బ్ చేస్తున్నావు. అసలు నీకు నీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నన్నే డైరెక్ట్ గా అడగొచ్చా? ఇలా అందరిని చేంబర్ లో పిలిచి ఎంక్వైరీ చేస్తున్నావు, ఎంత ధైర్యం నీకు? ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకున్నాను, కానీ అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అర్థం కాక. అందుకని ఎవరిని పడితే వాడిని దోశలు ఇడ్లీలు చట్నీలు పచ్చళ్ళు తెమ్మని ఆఫీస్ లో అందరూ మన మధ్య ఏదో ఉందని డౌట్ పడేలా చేస్తావా? ఒకరిని బ్యాడ్ చేసేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. తెలుస్తోంది, ఆయన మా ఇంట్లో ఆర్డర్ చేస్తే అరగంటలోనే టేబుల్ మీద ఉంటుంది కదా, ఇలా బ్రేక్ఫాస్ట్ లంచ్ అని అడుకోవడం ఎందుకో. ఆర్డర్ వేస్తే వచ్చే వాటిలో అమ్మ ప్రేమ ఉండదు కదండి. ఇంట్లో కూడా ప్రేమ ఉంటుందా? హౌ సిలీ. ఉంటుంది, అది మీకు అర్థం కాదులేండి. ఎనఫ్. నీకు నా ఎమోషన్ అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, నిన్ను నా కంట్రోల్ ఎలా పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు ఏం చేస్తాను. హాసిని,